చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతలు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నల్ల కండువాలతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి దీక్షలో పాల్గొన్నారు. నిరాధార ఆరోపణలతో చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని టీడీపీ నేతలు విమర్శించారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నిరసిస్తూ మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా రెండు రోజుల నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో టీడీపీ ఇన్ఛార్జీల సమక్షంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసు బనాయించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా చంద్రబాబు అరెస్టును చూపించడం అనేటటువంటి దానిపైన టీడీపీ నేతలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబుతోనే మేము ఉంటామనేటటువంటి స్లోగన్స్తో మొత్తం సంతకాల సేకరణ కానీ లేకపోతే నల్ల కండువాలు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం టీడీపీ శ్రేణులంతా తమ అధినేతకు జరిగినటువంటి ఏదైతే ఈ అన్యాయం ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దాంతోపాటుగా ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. ప్రధానంగా ఈరోజు చంద్రబాబుకు సంబంధించినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఏ రకంగా చూస్తారు టీడీపీ కార్యకర్తలు? ఈరోజు ఆంధ్ర ప్రజలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కాదు, ఆంధ్రాలో ఉన్న ప్రతి తెలుగువాడిని కూడా తమనే అరెస్ట్ చేసినట్లుగా ఈనాడు భావిస్తున్నారు. ఈవెన్ వైసీపీ కార్యకర్తలు కూడా ఇది అక్రమము, ఇది చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అక్రమం అనేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళ నాయకుడు చేసిన తప్పు, దీనివల్ల వైసీపీ పాతాళంలోకి వెళ్ళిపోతుందని వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు. రైట్, ఇది మొత్తానికి మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మూడు రోజులుగా టీడీపీ కార్యకర్తలు అధినేతకు మద్దతుగా రోడ్ల మీదకి వచ్చి దీక్షలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, కానీ పోలీసులు నిర్బంధించడాన్ని ఏ రకంగా చూస్తారు? ప్రభుత్వం కంట్రోల్లో ఈరోజు పోలీసు వ్యవస్థతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పోలీసులను అడ్డంగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని, ప్రజల్ని, ఎవరైతే దీన్ని నిరసిస్తున్నారో వారందరినీ అరెస్ట్ చేసి అన్యాయంగా అక్రమంగా చేస్తున్నది. ఇది తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ, నిన్న చూసాము హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు అందరూ, ఇంతమంది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో నేరం ఆరోపణ చేశారో అదే స్కిల్ డెవలప్మెంట్లో పనిచేసి అదే స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించిన ఎంతోమంది ఉద్యోగ యువత అంతా కలిపి వీళ్ళ రోడ్డు మీదకి వస్తే వాళ్ళందరినీ మీరు కేవలం పోలీసులతోనే తీవ్రంగా చేస్తున్న చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైట్, మహిళగా చెప్పండి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, మరో 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేశారు. దాదాపుగా 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇప్పుడు మహిళా ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా మహిళల కోసం ఎక్కువ పథకాలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు కేవలం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కేసు పెట్టి చంద్రబాబును లోపలేయాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో కేసు పెట్టారనేటటువంటి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఎంత రాజకీయ అనుభవం దేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్ ఉన్న చంద్రబాబు అరెస్ట్ నేరకంగా చూస్తారు? చాలా బాధాకరంగా ఉందండి. ఈరోజు ఏ ఆధారం లేకుండా, ఏ ఆధారం చూపించుకుంటా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన్ని తీసుకెళ్ళ పెద్ద ఆయన్ని కూడా నన్ను చూడకుండా తీసుకుని వెళ్ళి ఈరోజు జైల్లో కూర్చోపెట్టారండి. రేపు పొద్దున 2024కి ఈయన ముఖ్యమంత్రి అయిపోతాడు, ఎక్కడ భయం పుట్టి ఈరోజు తీసుకెళ్ళి ఆయన జైల్లో పడేశారండి. ఎప్పుడైనాను ఆయన ముఖ్యమంత్రి అండి, నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, అందుకు ఆయన మీ మహిళలందరం ఎన్నుకుంటాం. అందుకే ఈరోజు ప్రతి దగ్గర కూడాను మా మహిళలే, మా సోదరులే ఎక్కువ ధర్నా చేస్తున్నారు. అందుకు ఏ రోజు కూడాను మేము వెనకడవండి, ఆయన బయటకు వచ్చే వరకు మేము దేశ చేస్తూనే ఉంటాం. రైట్, ఇది మొత్తానికైతే బాబుతోనే నేను అనేటటువంటి ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా టీడీపీ నేతలు అందరూ కూడా నిరసన దీక్షలు చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే గత 3 రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం టీడీపీ నేతలు ఇళ్ల దగ్గర పోలీసు బందోబస్తు కొనసాగుతుంది, ఎవరిని కూడా బయటికి రానటువంటి పరిస్థితి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కేసు పెట్టడం, స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక కేసును తిరగదోడి దానిలోన చంద్రబాబు నాయుడు జైలుకి పంపించడం అనేటటువంటి దానిపైన టీడీపీ నేతలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. తక్షణమే చంద్రబాబు నాయుడు విడుదల చేయాలి, దాంతోపాటుగా ఏదైతే రిమాండ్ను వెనక్కి తీసుకోవాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి తమ అధినేత మళ్ళీ క్లీన్ చిట్తో, అంటే స్వచ్ఛంగా మళ్ళీ బయటకు వస్తారు, నిర్దోషిగా బయటకు వస్తారనేటువంటి ఆశాభావాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్.